ఎల్లూరు జిల్లా పోలవరం. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోలవరం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో ఎల్లండిపేట గ్రామంలో నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు గొబ్బా రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఎల్లండిపేట గ్రామంలో పోలవరం పంచాయతీ ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి తేదీప శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి ఏటుకట్టు సెంటర్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని, పేద ప్రజల అభ్యున్నతి కోసమే పాటుపడిందని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ తెలుగుబాటి గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీనివాసరావు, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు గొబ్బా రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగిన కొండ, కుంచే దొరబాబు, కుంజం సుభాషిణి, మణకం లక్ష్మి, ఇల్లా సత్యనారాయణ, జల్లెపల్లి సుబ్బారావు, జల్లెపల్లి నరసింహరావు, జల్లెపల్లి జితేంద్ర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఆనాడు కూడు గుడ్డ గుడిసి అని పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క స్ఫూర్తిని కొనసాగించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రెసిడెంట్లు అందరూ కలిసి వాడవాడిని ప్రతి పంచాయతీలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందువల్లనే ప్రతి ఒక్కరూ రేపు రాబోయే రోజుల్లో కానివ్వండి, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం మర్చిపోకుండా అందరం చేయాలని చెప్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి వారిలు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆయన యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి 40 సంవత్సరాలు గడించి 41వ సంవత్సరంలోకి వెళ్ళిన శుభ సందర్భంగా పోలవరం మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి యొక్క ఘన నివాళులు జరుపుకోవడం జరిగింది. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజలకు రాజకీయం ఏంటనేది ఆయన ఎంతో ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజకీయం తెలియలేనటువంటి వారికి తెలియజేసి తెలుగుదేశం పార్టీని ప్రజలకు ఎంతోగానే సుపరిపాలన అందించి మరి ఆ మహానుభావుడు ప్రజల్లో తెలుగు ప్రజల్లో ఎంతో మహా తెలియజేస్తున్నానండి. జై జై చంద్రబాబు, జై తెలుగుదేశం.